ولا
ترجمة
سرع ¡Vamos a ver!
కెమెరా గ్రే కలర్ కెమెరా పెట్టుకున్నా సింగ్
جاي سيرام جاي سيرام انا نتاكوري اندو نتارو نتاكوري جرا వీళ్ళు వేరే మసీదు ఓలే ఆ రోహింగ్యాల ప్రాంతానికి వీళ్ళు ఓలే
వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడులు చేశారు. వీళ్ళ ప్రాంతానికి వాళ్ళు వచ్చి దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. చిన్న పెద్ద ముసలి ముక్క తేడా లేకుండా ఎక్కడ కొడితే అక్కడ కొట్టారు. ఎవరి తప్పు? ఇలా భయంసాలకు ఇదే జరిగింది. మీడియాకు రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియా యాజమాన్యానికి, మీడియా మిత్రులకు. నా ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఇలా మీడియా విపట్టే పరిస్థితి లేదన్నా. హిందువుల మీద దాడు జరిగితే శాంతి భద్రత సమస్య అని మీరు చూపడతలేరు. హిందువుల మీద దాడులు జరిగితే శాంతి భద్రత సమస్య వస్తుంది మీడియాకు, మీడియా యాజమాన్యానికి. బైన్సాలో ఏం జరిగింది? బైన్సాలో జరిగింది దారుణం. అది అక్కడ ఒక మసీద్ మీద నాలుగు రాళ్ళు పడితే ఇదే మీడియా కోడే కోడే కూర్చుంది. మీడియా మసీద్ మీద దాడి జరిగింది, మసీద్ మీద దాడి జరిగింది అని చెప్పి కుంభం గురిగట్టే. మరి అదే బైన్సాలో హిందువుల ఇళ్ళ మీద దగ్ధం చేస్తే ఏ మీడియా చూపట్లే, శాంతిపద సమస్య వస్తుంది. శాంతిపద సమస్య వస్తుంది మీడియా. పోలీసు చెప్తేనే శాంతిపద సమస్య వస్తుంది, ప్రభుత్వం చెప్తేనే శాంతిపద సమస్య వస్తుంది. ఏం హిందువులు పండిగా నిన్న జరిగింది ఏ మీడియా చూపెట్టింది, ఏ యాజమాన్యం చూపెట్టింది? కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర ఉన్నా, డబ్బులు వాళ్ళే ఉన్నా, కోటీశ్వరుల వాళ్ళే ఉన్నా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళే ఉన్నా, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళే ఉన్నా, బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళే ఉన్నా, పొట్ట కూటి కోసం కూలి పని చేసుకుంటారు వాళ్ళు. రోజు 200 రూపాయలు కూలి పని చేసుకుంటారు వాళ్ళు. 200 రూపాయలు వస్తే 100 రూపాయలు కట్టుకుంటే 100 రూపాయలు కుటుంబ పోషణ కోసం ఏదో మీడియా దాడులు చేసిన సంఘటన మీడియాకి ఎవరుతుంది? కథలు కొట్టిన సంఘటన మీడియాకి ఎవరుతలేదు. వాళ్ళు కొట్టినటువంటి మీడియా వ్యూజువల్స్ మీడియా చూపెట్టదు. శాంతిపద సమస్య వస్తుంది మీడియాకు. పోలీసులకు శాంతిపద సమస్యనే, ప్రభుత్వానికి శాంతిపద సమస్యనే, మీడియాకు శాంతిపద. మీడియా విమర్శిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. వాస్తవం చెప్పబడుతున్నాను. కర్ణాటకలో చిన్న సంఘటనలు దేశం మొత్తం కోడే వచ్చిందన్న ఇలా వాళ్ళు వచ్చి కొట్టింది వీళ్ళని. దాంట్లో గాయపడితే గాయపడ్డది వీళ్ళు. ఈమె గర్భవతి, వీళ్ళ భర్త తీసుకపోతుంటే ఏంది అని అడిగినందుకు ఆమె నువ్వు గురవరకు గుచ్చిపోయారు. ఇల్లుండని ఒక్కసారి చెప్పుతాను ఏమైంది. ఎప్పుడు ఇప్పుడు రాజులు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి కదా, ఎందుకు పడేది? ప్రాణాలైనా అర్పిస్తాం.